చేగుంట మండలం పొలంపల్లిలో కామ్రేడ్ కేవల్ కృష్ణ 62వ వర్ధంతి పురస్కరించుకొని నిర్వహించే జాతర గోడ పత్రికను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కామ్రేడ్ కేవల్ కిషన్ జాతరను తెలంగాణ రాష్ట ప్రభుత్వం రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రకటిస్తూ 5 లక్షల రూపాయలు జాతర కోసం కేటాయించడం జరిగిందన్నారు. కామ్రేడ్ కేవల్ కిషన్ బడుగు బలహీన వర్గాల కోసం, భూమి కోసం, ముక్తి కోసం ఉద్యమాలు చేసి పేద ప్రజలకు నేనున్నానంటూ ముందు నిలిచిన గొప్ప నాయకుడు, ముద్రాజు కులంలో జన్మించి ఎంతో అదృష్టమన్నారు. డిసెంబర్ 26న జరిగే జాతరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తూ 5 లక్షలు కేటాయించిందని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, చేగుంట ఎంపీపీ మాసరా శ్రీనివాస్, జెడ్పీటీసీ మోదాం శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ నిర్మలా సత్యం, కాశబోయిన భాస్కర్, ముద్రే సంఘం మండల నాయకులు పరమేష్, వడ్డేపల్లి నరసింహులు స్వామి, చేగుంట గ్రామ సర్పంచ్ మంచిగట్ల శ్రీనివాస్, జిల్లా నాయకులు రంగయ్య గారి రాజిరెడ్డి, మకరాజపేట కుమ్మరి శ్రీనివాస్, ముద్రే సంఘం నాయకులు ముద్రాజ్ మహాసభ, యాటా నరేష్, యాటా చంద్రం, శ్రీనివాస్, గోపి, సత్యం, సురేష్, బచ్చుల కృష్ణ, స్వామి, కొండి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. పొలంపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా మరి జాతర జరుపుకునే సంస్కృతి మరి మెదక్ జిల్లాలో ఈయన పుట్టడం, మరి ఇక్కడి నుంచే మరి కమ్యూనిస్టు భావజాల గల వ్యక్తి మరి కేవల్ కిషోర్ గారు, కేవల్ కిషన్ గారు, మరి వారు 62 సంవత్సరాల వర్ధంతి సందర్భంగా మరి ప్రభుత్వమే లాంఛనంగా మరి ఒక బీసీ నాయకుడు, ముదిరాజు నాయకుడు మరి మెదక్ జిల్లా వాసి కావడము, మరి మెదక్ జిల్లాలో దీన్ని ఉత్సవంగా జరుపుకోవడం కూడా మా మెదక్ జిల్లా ముదిరాజు సోదరులందరూ కూడా మరి ఈ ఉత్సవంలో పాల్గొని ఈ జాతరను ఒక బీసీల వర్గానికి సంబంధించిన అందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీన్ని మరి ప్రతి సంవత్సరం చేసే విధంగా ఈ సంవత్సరం కూడా రావాలని చెప్పి ముందుగా నేను జిల్లా వాసులందరినీ కూడా కోరుతూ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి గతంలో కేవల్ కిషన్ గారి ఏదైతే జాతర ఉన్నదో మరి ప్రభుత్వమే లాంఛనంగా జరిపించి మరి వారికి డబ్బులు కూడా కేటాయించి బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ సంవత్సరము 5 లక్షల రూపాయలు కూడా మరి కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేసినందుకు మరి మన మెదక్ జిల్లా తరఫున గౌరవ ముఖ్యమంత్రికి కూడా శుభాభివందనాలు తెలుపుకుంటూ, మరి 26వ తారీఖు నాడు మరి ఈ పొలంపల్లి గ్రామంలో ఈ ఉత్సవాన్ని మరి ప్రభుత్వ అధికారులతో పాటు మరి మేము కూడా ప్రజాప్రతినిధులు అందరం కూడా పాల్గొని దీన్ని పూర్తి స్థాయిలో మరి మేము ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాల్లో ఈ సంవత్సరం కూడా పాల్గొంటాం.